భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మిషన్ భగీరథ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. తెరాస కార్మిక విభాగం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కార్మికులు అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ కొత్తగూడెం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులను అధికారులు గాలి కుదిరేయడం బాధాకరం అన్నారు. మిషన్ భగీరథ కార్మికుల వల్లే ప్రజలు నీటి కష్టాలు పడకుండా ఉన్నారని తెలిపారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం రేంపవులు కష్టపడుతున్న మిషన్ భగీరథ కార్మికులకు కనీస గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వాళ్లకు హెల్త్ కార్డులతో పాటు సరిపడ జీతం అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో ఎంతకంత మనకి శాంక్షన్ అయిన అమౌంట్ లో నుంచే కదా మిగిలిన డబ్బులు ఎంతైతే ఉందో కన్స్ట్రక్షన్ కిందో ఆ మిగిలిన చెల్లించాలి. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి. పిఎఫ్పిఎస్ఐని వెంటనే. మరి రాత్రనక పగలనక కష్టపడి ప్రజలకి కేసీఆర్ గారు ఎంతో మరి మానస పుత్రిక అని చెప్పుకునే ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. మరి వాళ్ళకి సుమారు ఇప్పుడు 4 నెలల జీతాలు రాక మరి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఇన్సూరెన్స్ లేదు, వీక్లీ ఆఫ్ లేదు, బోనస్ లేదు, ఐడి కార్డు లేదు, అపాయింట్మెంట్ లెటర్ లేదు. లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన హక్కులు కూడా ఏది చెందకోకుండా మరి కాంట్రాక్టర్లు అధికారులు మరి ఇద్దరు కలిసి కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ మరి కార్మికులను అన్యాయం చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతాల్లో నుంచి కూడా సగం కట్ చేసి కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది. మరి దీని అన్నింటిని తెలుసుకొని టీఆర్ఎస్ కార్మిక విభాగం మరి లేబర్ కమిషనర్ గారి దగ్గర మరి ఇది 3వ సారి సమావేశం పెట్టడం జరిగింది. ఆయన నేటికి కూడా సమస్యల పరిష్కారం కాలేదు. మరి ఇలాంటి విషయాలన్నింటినీ మరి కొత్తగూడెం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని మరి కార్మికులు కనీసం క్రిస్మస్ పండుగ మరి చాలామంది క్రిస్టియన్స్ ఉన్నప్పటికి కూడా జీతాలు లేక మరి రోడ్డు పడే పరిస్థితి ఉన్నది. మరి అనేక జిల్లా కొన్ని జిల్లాల్లోనైతే స్కీములు బంద్ చేసి ధర్నా చేసే పరిస్థితి ఉన్నా టీఆర్ఎస్ కార్మిక విభాగంగా మరి కార్మికులు ప్రజలకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి